వింజమూరులో ఘనంగా శ్రీ 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 వేదగాయత్రి అమ్మవారి మండల మహోత్సవము. నెల్లూరు జిల్లా వింజమూరులోని మద్దూరి పాపిరెడ్డి నగర్ నందు శ్రీ 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 వేదగాయత్రి అమ్మవారి మండల మహోత్సవాలను ఆదివారం నాడు దేవస్థానం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. వేదగాయత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మాన్యశ్రీ పసుపులెడ్డి శంకర్ శర్మ గారి నేతృత్వంలో ఆయన శిష్య బృందం అమ్మవారికి 118 సార్లు మూలమంత్రం జపంతో హోమం, అమ్మవారికి అభిషేకం, శిఖరకుంభానికి మహా అభిషేకములు దిగ్విజయంగా వేద మంత్రోచ్చరణలు ఉచ్చరించారు. అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ మండల పూజకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొని మండల పూజను కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ వివేకానంద విద్యాసంస్థల కరస్పాండెంట్ మద్దూరి గోపాల్ రెడ్డి, వింజమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకటనారాయణ రెడ్డి, పిసిసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, మద్దూరి నారాయణ రెడ్డి, మద్దూరి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నడిమూరు మద్దూరి పాపిరెడ్డి నగర్లో గత కార్తీక మాసంలో బహుళ ఏకాదశి అనగా 11/12/2021-2020 సంవత్సరంలో వేదగాయత్రి దేవి పేరుతో ఆలయ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మండల దీక్షా కార్యక్రమం, మండలాభిషేకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాతకాలంలోనే అమ్మవారికి సంవరసాలతో అభిషేకాలు మరియు అమ్మవారి మూలమంత్రంతో లక్ష జపం పూర్తి చేసుకున్న సందర్భంగా దశ సహస్రంతో ఆమెకు హవనాక్య కార్యక్రమం నిర్వహించి అలాగే అధ్యవత ప్రతిదేవతా సహిత నవగ్రహాలను, ఇంద్రాల శ్రీపాలను, గణేశాది పంచపాలకులను ఆవాహన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వారి మూలమంత్రాలతో కూడా హోమ కార్యక్రమం నిర్వహించి అలాగే భక్తులు ఎన్నో నదుల నుంచి తీసుకొచ్చినటువంటి జలంతో ఈరోజు అమ్మవారి శిఖర కలశానికి అభిషేక కార్యక్రమం నిర్వహించాము. తద్వారా ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మవారి అలంకరణ అద్భుతంగా జరిగింది. ఆ కార్యక్రమానంతరం భక్తులకు తీర్థప్రసాదం పంచడం జరిగింది. నేను ఈ ఆలయ ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నాను. నా పేరు పసుపులెడ్డి భవానీ శివశంకర శర్మ. నమస్కారం. వెంకటనారాయణ రెడ్డి, ఎక్స్జెడ్పీటీసీ వింజమూరు. ఈరోజు గాయత్రి దేవి మధ్యస్థులు, గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో గాయత్రీదేవి ప్రతిష్ట జరిగింది. ఈ ప్రతిష్ట సందర్భంగా గత 42 రోజుల నుంచి ప్రతిరోజు ఆమెకు ఉభయాలు జరుపుతూ నిత్యము హోమ దీక్షలతో పూజలు జరిపి ఈరోజు అంతిమంగా మండల రోజులు ముగిసిన సందర్భంగా ప్రధానార్చకులు శ్రీ పసుపులేటి శంకర్ గారు, పూజారి గారి ఆధ్వర్యంలో మిగిలిన మన పూజలతోటి హోమాలతోటి ఈరోజు బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ సమక్షంలో మద్దూరు వంశస్థులు, వారి బంధుమిత్రులు, గ్రామస్తులు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ మండల దీక్ష పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ విషయం భక్తులందరికీ చాలా సంతోషకరంగాను, గ్రామానికి చాలా సంతోషకరంగాను, గ్రామ ప్రజలందరికీ కూడా ఆమె ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ గ్రామం సుభిక్షంగా శాంతంగా చాలా బాగా ఉండాలని, ఆమె ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, మందులో చేస్తున్న మరీ ఆమె ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరికీ కూడా ఆమె ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాన్ని క్షేమంగా చూడమని చెప్పని, ఈ కరోనా వ్యాధి నుంచి కూడా మా గ్రామ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ విధంగా మీ టీవీ ద్వారా కోరుకుంటున్నాం.